నిన్న ఈ బడ్జెట్లో ఈ విధంగా ఉన్నాయంబడే కేంద్రంలో మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలిపి ఈరోజు అక్కడ నిరసన తెలిపించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు స్టేట్ ట్యాక్స్ డివల్యూషన్లో అంటే రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో వాటా ఇవ్వాల్సిందని 42% ఇవ్వని 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తే కోతలు విధించి రకరకాలుగా తిరకాసులు పెట్టి ఈరోజు 32.47% మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు అధ్యక్ష. సెస్సులు సర్జార్జుల రూపంలో కోతలు విధించి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అధ్యక్ష. అందుకే పునర్విభజన చట్టం నుంచి మొదలు పెడితే డివల్యూషన్ ప్రకారం మనకు రావాల్సిన వాటాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాల పిఎంకేఎస్వై కింద పెట్టాలని, జల్ జీవన్ మిషన్లో తాగునీటికి నిధులు ఇవ్వాలని, ఇవన్నిటిని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేసినాం. ఆఖరి నిమిషం వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఈరోజు కూడా ఈ సభలో ఇంత చర్చ ఎందుకు తీసుకున్నాం అధ్యక్ష? ఉదయం నుంచి మిగతా బిజినెస్లన్నీ కూడా పక్కన పెట్టి ఒక్కటే అంశానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినాం అధ్యక్ష? తెలంగాణ ప్రయోజనాలను కాపాడడమే మా బాధ్యత అని మేము భావించినాం. సభ్యులు మమ్మల్ని తిట్టినా, సభ్యులు అక్కసు వెళ్ళగక్కినా, కొంతమంది సభ్యులు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా నేను ఇక్కడ కూర్చున్నా అని అవమానించే విధంగా మాట్లాడినా కూడా ఆ సభ్యులకు మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మేమేం అభ్యంతరం పెట్టలేదు కదా అధ్యక్ష. ఎక్కడెక్కడో లేని విషయాలు ఏదేదో అంశాలు ప్రస్తావించినా కూడా మేము ఎందుకు ఒప్పుకోబట్టినాం అధ్యక్ష? మా మిత్రులందరూ కూడా మేము కావాలంటే ఒక నిమిషం కూడా మాట్లాడుకుంటే చేసేటంత శక్తి మాకు ఇక్కడ లేదా అధ్యక్ష? అయినా మా సభ్యులు ఎందుకు సమన్వయంతో ఉన్నారు? ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చర్చ జరగాలి. సభలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము అని ఏకగ్రీవ తీర్మానం చేయాలన్న ఆలోచనతోటే ఈరోజు మేము ఈ సభలో పూర్తిగా మేము సహకరించి మీ ఆదేశాల మేరకు ఈ సభలో మేము ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిర్ణయం మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మేము ప్రజాస్వామిక స్ఫూర్తిలో నిరసన తెలుపుతాం అధ్యక్ష. మేము ఏది పడితే అది మాట్లాడి, ఎంత వస్తే అంత మాట్లాడి, తర్వాత కాదు కూడదని మాట్లాడే విధానం మాకు లేదు అధ్యక్ష. అందుకే నిర్దిష్టంగా విస్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపదలుచుకున్నది. నిరసనలో మొదటి భాగంగా 27 తారీఖు నాడు జరగబోయే ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాం. ఇది మా స్పష్టమైన నిర్ణయం అధ్యక్ష. ఈలోపు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని సవరించిన బడ్జెట్లో అయినా తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని, తెలంగాణకు ఐటీఐఆర్ కారిడార్ని తిరిగి పునరుద్ధరించాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పిఎంకేఎస్వైలో అనుమతి ఇవ్వాలని, ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యాలెన్స్ 2400 మెగావాట్లు నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, వీటన్నిటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదే